రకా లోకంకి స్వాగతం. యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము టూరిజం విషయంలో ఒక కొత్త రికార్డుని స్థాపించింది. అదేంటంటే అంతర్దేశీయ టూరిజం, ముఖ్యంగా పిలిగ్రిమేజ్ టూరిజం, దేవమందిరాలు, దేవాలయాలు, తీర్థక్షేత్రాల దర్శనం చేసుకుని భారతదేశంలోని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి తీర్థయాత్ర చేయడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు, వీళ్ళని జనరల్గా టూరిజం అధికారులు పెద్దగా పట్టించుకోరు. విదేశీ టూరిస్టులు, విదేశీయులు తెచ్చే డాలర్లు, వాళ్ళకి కావలసినటువంటి రకరకాల రిసార్ట్లు, బీచ్లు, వాటర్ ఫ్రంట్ ఫెసిలిటీస్, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు, ఎందుకంటే డాలర్లు. కానీ అంతర్దేశీయ టూరిస్టులు, ముఖ్యంగా పిలిగ్రిమేజ్ టూరిజం, దీని గురించి టూరిజం డిపార్ట్మెంట్ పెద్దగా పట్టించుకోదు. కానీ ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత పిలిగ్రిమేజ్ టూరిజంకి కొత్త ప్రాధాన్యత వచ్చింది. అంతర్దేశీయ తీర్థయాత్రికులకు సంబంధించి ప్రోత్సాహకాలు పెరిగినాయి. ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో ఒక పెద్ద రికార్డుని సాధించింది. ఉత్తరప్రదేశ్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రిలీజియస్ అండ్ స్పిరిచువల్ టూరిజం 27% పెరుగుదలను చూపించింది. ఉత్తరప్రదేశ్ ఈరోజు మొత్తం దేశంలో జరిగేటటువంటి టూరిజంలో 16% ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. ఎందుకంటే తమిళనాడులో ముఖ్యంగా రామేశ్వరము, లేకపోతే కంచి, ఇటువంటి పెద్ద పెద్ద పవిత్రమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. పర్యవసానంగా తమిళనాడులో మొట్టమొదటి నుంచి కూడా టెంపుల్ టూరిజం చాలా పవర్ఫుల్ టూరిజం సెక్టర్ అది. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ దాంతో క్యాచప్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో నానాటికి టెంపుల్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, రిలీజియస్ టూరిజం అనేది పెరుగుతోంది. 2020-21లో 8 కోట్ల 60 లక్షల మంది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి తీర్థక్షేత్రాల్ని దర్శించడానికి వస్తే 2021-22లో 10 కోట్ల 90 లక్షల మంది, అంటే దాదాపు 11 కోట్ల మంది తీర్థక్షేత్రాల దర్శనం కోసం వచ్చారు. ఇది గమనించవలసినటువంటి విషయం. అదేవిధంగా విదేశీ పర్యాటకులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి తీర్థక్షేత్రాలను చూసేందుకు, రకరకాల ప్రదేశాలను చూసేందుకు రావడంలో టాప్ 10 స్టేట్స్లో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లో 2021లో టాప్ 10లో ఉత్తరప్రదేశ్ ఉంది. ముఖ్యంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం జరిగిన తరువాత కాశీ విశ్వనాథ్కి టూరిస్టుల సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. అదేవిధంగా అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయోధ్యకి కూడా టూరిజం బాగా పెరుగుతోంది. మరొకటి, మథురలో కూడాను టూరిస్ట్ ఫెసిలిటీస్ని పెంచడం జరుగుతోంది. మథురకు వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరుగుతోంది. మథుర, కాశీ, అయోధ్యలు మాత్రమే కాకుండా రకరకాల ఇతర నైమిషారణ్యం కావచ్చు, వింధ్యవాసిని దేవి కావచ్చు, ఈ రకంగా అనేకానేక ప్రయాగలో ఉన్నటువంటి త్రివేణి సంగమం కావచ్చు, ఈ రకంగా అనేక తీర్థక్షేత్రాలకు భక్తుల రాక చాలా పెద్ద ఎత్తున దేశంలోని నలుమూలల నుంచి రావడం అనేది పెరుగుతోంది. దీనివల్ల ఉత్తరప్రదేశ్కి ఆదాయం పెరగడమే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తీర్థయాత్ర స్థలాలలో మెరుగైనటువంటి వసతులు, వనరులు కూడా కల్పించడం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అంటే కేవలము తాజ్మహల్ మాత్రమే, ఒక తాజ్మహల్ని చూసేస్తే ఉత్తరప్రదేశ్ అంతా చూసేస్తాము అన్నటువంటి ధోరణి నుంచి ఈనాడు కాశీ, మథుర, బ్రజ్, బృందావన్, గోకుల్ ఇటువంటి అనేక ప్రాంతాలలో తీర్థయాత్రికుల రాక, భక్తుల రాక, అదేవిధంగా పర్యాటకుల రాక పెరగడం అనేది ఒక ఆనందకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము మథుర, బృందావన్ ప్రాంతంలో, ముఖ్యంగా గోకుల ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో రసఖాన్, అదేవిధంగా తాజ్ బీబీ అనేటటువంటి ఇద్దరు ముస్లిం కృష్ణ భక్తుల యొక్క సమాధులను కూడాను రినోవేట్ చేసింది. రసఖాన్ అసలు పేరు వాస్తవానికి సయ్యద్ ఇబ్రహీం ఖాన్, కానీ ఇతను కృష్ణ భక్తి రసంలో నిత్యము ఓలలాడుతుండేవాడు కాబట్టి అతనికి రసఖాన్ అన్నారు. రసఖాన్ అద్భుతమైనటువంటి భక్తి సాహిత్యాన్ని వెలువరించారు. కృష్ణ భక్తిలో ఆయన అనేక గీతాలను
దోహాలను రాశారు. అవి ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ కూడాను పాడుతూ ఉంటారు. అదేవిధంగా తాజ్ బీబీని ముస్లిం మీరాబాయ్ అంటారు. ఆమె తాజ్ బీబీ పూర్తిగా శ్రీకృష్ణ భక్తిలో పూర్తిగా లీనమవడమే కాకుండా ఆమె కృష్ణ భక్తి కోసము ఆమె తన కుటుంబాన్ని సర్వస్వాన్ని వదిలివేసి వచ్చి మథురా బృందావన్ ప్రాంతంలోనే పాటలు పాడుతూ ఊరూరు తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తూ ఆమె తన జీవితాన్ని గడిపారు. ఆ మొఘల్ సర్దారు యొక్క కుమార్తె అయినటువంటి తాజ్ బీబీ వీళ్ళిద్దరి సమాధులను కూడా ఇప్పుడు రెనోవేట్ చేయటమే కాకుండా అక్కడ భక్తి ఉద్యమానికి సంబంధించి తాజ్ బీబీ జీవితము, రహీం ఖాన్ఖానా జీవితము, రసఖాన్ జీవితము, ఈ రకంగా ముస్లిం భక్తి కవులు ఎవరైతే ఉన్నారో కృష్ణ భక్తి తత్వాన్ని ప్రోత్సహించి హిందూ ముస్లిం సమైక్యత కోసం పాటుపడ్డటువంటి నిజమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి రకరకాల కార్యక్రమాలు, సౌండ్ అండ్ లైట్ షో, లేకపోతే రకరకాల ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి టూరిజంని పెంచేటటువంటి ప్రయత్నము ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం చేస్తోంది. రానున్న రోజుల్లో తీర్థయాత్రికుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే 2023 నాటికి అయోధ్య మందిర నిర్మాణం కూడా పూర్తవుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత అయోధ్యకి ఇబ్బడి ముబ్బడిగా తీర్థయాత్రికులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో రిలీజియస్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, తీర్థయాత్ర పర్యటన ఏదైతే ఉందో అది తీర్థయాత్రలు రాను రాను పెరగబోతున్నాయి. ఇదొక శుభ సూచకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.